హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో మీరు చేయబోయే వంట ఏంటి? క్యాప్సికమ్ కొబ్బరి అన్నం అండి. ఓకే, సో మనం కొబ్బరి అన్నం జనరల్ గా చేస్తూ ఉంటాము, దానికి క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నారన్నమాట. అవునండి. ఓకే ఓకే, మరి క్యాప్సికమ్ కొబ్బరి అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, రాజు గారు మొదలు పెడదామా? ఓకే. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా. ఎస్ అండి. సో మనకు జనరల్ గా పోపు ఇంకా కొబ్బరి కామన్ గా పెట్టుకుంటాము, దీంట్లో ఏంటంటే ఆ క్యాప్సికమ్ కూడా కొంచెం, జీలకర్ర పొడి కూడా దీంట్లో కొంచెం అడిషనల్ గా యాడ్ చేస్తాము. ఓ, అడిషనల్ గా కొంచెం క్యాప్సికమ్ ఉంది కదా. ఎస్ అండి. కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, దీంట్లో పోపు దినుసులు, కొంచెం పప్పులు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఓకే, సో యూజువల్ గా మనము అంటే ఈ కొబ్బరి అన్నంకి ఫ్లేవర్ కూడా కొంచెం ఆ కొబ్బరి ప్లస్ పోపే కదా, పోపే ఉంటుంది, సో కాబట్టి ఎక్కువ వేసుకుంటూ ఉంటాము. సో జనరల్ గా మనకి క్యాప్సికమ్ ఫ్లేవర్ లో కూడా టేస్ట్ బాగనిపిస్తుంది అనుకుంటా. బాగుంటుంది. సో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. మనకు కొంచెం కలర్ఫుల్ గా కావాలి అనుకుంటే మనకి కొబ్బరి అన్నం మనకి ఎప్పుడు అంటే ప్లెయిన్ గానే ఉంటుంది. సో కొద్దిగా ఈ క్యాప్సికమ్స్ కొంచెం కలర్ యాడ్ చేస్తే కొద్దిగా కలర్ఫుల్ గా అయిపోతుంది, చూడడానికి కూడా బాగుంటుంది. సో ఫ్లేవర్ మనకు ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, బట్ కొంచెం లుక్ బాగుంది, లుక్ అనేది. సో దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు అండి. ఓకే, మనకేంటంటే కొంచెం ఈ క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. సైజ్ అనేది చాయిస్ మనకు, సో పెద్ద ముక్కలు కావాలంటే పెద్దగా, లేకపోతే చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే కొంచెం బాగా మెత్తగా అయిపోయేదా కొంచెం, మనం కొంచెం క్రంచీగా ఉంటే బాగానే ఉంటుందా దీంట్లోకి? ఇక్కడ మనం కొబ్బరి తీసుకున్నాం కదండి, పచ్చి కొబ్బరి తీసుకున్నాం కాబట్టి అయితే కొంచెం క్రంచీగానే ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. ఈ క్యాప్సికమ్ కూడా కొంచెం అంటే 3 వంతులు మనకు వేగిపోతే చాలు, మరి ఎక్కువ మెత్తగా కూడా అక్కర్లేదు, మరి సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటే అంత బాగుండదు. సో అంటే మనం గ్రీన్ సలాడ్ లో కూడా తీసుకుంటూ ఉంటాం కాబట్టి, అలాగే చైనీస్ ఫ్రైడ్ రైస్ లలో కూడా కొంచెం కొంచెం సాఫ్ట్ అయినట్టు అనిపిస్తే మనము కొబ్బరి అది యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకొంచెం ఇక్కడ క్యాప్సికమ్ మగ్గుతూ ఉంటుంది, ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, మనం రోజు వంట చేసుకునే గ్యాస్ స్టవ్ అంతా కూడా మురికి పట్టిపోయి జిడ్డు పారిపోయి ఉంటుంది, ఎందుకంటే రకరకాల నూనెలు ఇవి అవి దాని మీద పడుతూ ఉంటాయి కదా. కాబట్టి శుభ్రం చేసుకోవడానికి కాస్త వెనిగర్, ఉప్పు రెండింటినీ కలుపుకుని ఒక మంచి శుభ్రమైన బట్టతో కనుక గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నట్లయితే ఈ మురికి జిడ్డు అనేవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ రైస్కి సరిపడా ఉప్పు, అలాగే పచ్చి కొబ్బరి తురుము. సో యూజువల్ గా కూడా మనం అంటే ఈ కొబ్బరి అన్నం లాంటి వాటిలో కాంబినేషన్స్ ఏమి తీసుకోము, ఇందులో అయితే ఇంకా అంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా కొంచెం ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి మనకి అసలు ఏమి అక్కర్లేదు, చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం జీలకర్ర పొడి అవన్నీ కూడా యాడ్ చేస్తున్నారు. కొన్ని రకాల రైస్ ఐటమ్స్ ఉంటాయి అంటే మెయిన్ గా మనకి ఇలా పులిహోర కానీ, సో ఇలాంటి వాటికి మనం డైరెక్ట్ గానే తీసుకోవడం, వాటిలో ఇంకా ఏ కాంబినేషన్స్ అక్కర్లేకుండా, సో అవే మంచి టేస్టీగా ఉంటాయి. కొబ్బరి కొంచెం వేగాలి, వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ కొద్దిగా జీలకర్ర పొడి. ఈ రైస్ ఐటమ్స్ కి ఆ జీలకర్ర పొడి కూడా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది కదా, ధనియా కంటే జీలకర్ర పొడి. దీని తర్వాత కొంచెం చాట్ మసాలా, అలాగే మిరియాల పొడి ఇట్లాంటివన్నీ మనకి రైస్ ఐటమ్స్ కి ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంటే మనం తీసుకునే వెజిటేబుల్ కి ఏ పౌడర్ అయితే మనకు బాగా సూట్ అవుతుందో చూసుకుని, సో అలాంటి యాడ్ చేసుకుంటూ ఉంటే అడిషనల్ టేస్ట్ యాడ్ చేస్తుంది వెజిటేబుల్ కి, ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేస్తుంది. కలర్ఫుల్ గా అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓకే, తీసేసుకోవచ్చు.
సో ఏంటంటే మామూలుగా మనం కొబ్బరి అన్నంలో వెల్లుల్లి కూడా ఎక్కువ వాడము. అవును. సో ఇక్కడ క్యాప్సికమ్ ఉంది కాబట్టి వాడాను. సో అది వాళ్ళ వాళ్ళ చాయిస్ అండి. సో వాళ్ళకి నచ్చితే ఆ ఫ్లేవర్ హ్యాపీగా వెల్లుల్లి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ వేడివేడిగా క్యాప్సికమ్ కొబ్బరి అన్నం రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా క్యాప్సికమ్ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ కొబ్బరి అన్నం తయారు చేసే విధానం, ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, అన్నం, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ కొబ్బరి అన్నం రెడీ. క్యాప్సికమ్ కొబ్బరి అన్నం తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. రైస్ మొత్తం కూడా కరకరలాడుతుంది, బాగుంది, పోపు బాగా తగులుతుంది. ఆ వెల్లుల్లి కూడా మనం కొంచెం దంచి వేసాం కదా, అవునండి, ఆ ఫ్లేవర్ కూడా బాగా యాడ్ అయింది రైస్ కి. జీలకర్ర పొడి, కొబ్బరి ఆబ్వియస్లీ మనకి కరకరలాడుతూ తగులుతూ ఉంటుంది కొబ్బరి అన్నంలో. అవునండి. అండ్ ఎక్స్ట్రాగా క్యాప్సికమ్ కూడా కొంచెం 300 మనం కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా. బేసిక్ ఏంటంటే మొత్తం టోటల్ గా బ్లెండ్ అయిపోయింది. అంటే మనం కొన్ని రకాల రైస్ ఐటమ్స్ వేసుకున్నప్పుడు సెపరేట్ సెపరేట్ గా మనకి ఆ టేస్ట్లు అనేవి తెలుస్తూ ఉంటాయి. నోటికి పంటికి తగిలినప్పుడు ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ అలా కాకుండా ఓవరాల్ గా మనకి మంచి టేస్టీగా రైస్ అనేది చాలా టేస్టీ వెరైటీగా ఉంది. అంటే ఆ కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తూ మనం యాడ్ చేసుకున్న పోపు అండ్ పొడులు అన్ని కూడా కలిసిపోయి మంచి ఫ్లేవర్ ఇచ్చింది రైస్. అవునండి, బాగుంది రాజు గారు, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, టేస్టీగా ఉంది రైస్ ఐటమ్ అండ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.